నారు మొక్కలు ఇవి రాజమండ్రిలో ఎక్కడ దొరుకుతున్నాయి, వీటి యొక్క కాస్ట్ ఎలా ఉంది, వీటిని మనం వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి, వీటి యొక్క అడ్రస్ ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. హలో నమస్తే, నేను జమీమా, వెల్కమ్ టు జమీస్ గార్డెన్. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా వచ్చిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూస్తారు. చూస్తున్నారు కదండి, మనకి కావలసిన వెజిటబుల్స్, నారు మొక్కలు అండి ఇవి. ఇవన్నీ కూడా మనకి రాజమండ్రిలో చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీకు ఇంతవరకు వీటి యొక్క అడ్రస్ ఇవి ఎలా తెచ్చుకోవాలి ఇదన్నీ తెలియకపోతే కనుక ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. సరే, ఇది వీడియోలకు వెళ్ళే ముందు ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది, దీని యొక్క అడ్రస్ ఏంటో తెలుసుకుందాం. రాజమండ్రి మారంపూడి జంక్షన్, అంటే నేషనల్ హైవేలో మారంపూడి జంక్షన్ అంటే ఎవరికైనా తెలిసే ఉంటుంది. మారంపూడి జంక్షన్ నుంచి పుణ్యక్షేత్రం వెళ్ళే రోడ్లో అన్నమాట. అంటే మనం రాజమండ్రికి వన్ సైడ్ ఏమో రాజమండ్రి సిటీలోకి వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో పుణ్యక్షేత్రం వెళ్ళే రోడ్డు ఉంటుందన్నమాట. సో ఆ పుణ్యక్షేత్రం రోడ్డుకి వెళ్ళే దారిలో స్టార్టింగ్ నుంచే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి ఇలాంటి నార్లు షాప్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఆ లైన్ అంతా కూడా దాదాపుగా ఒక 5 కిలోమీటర్స్ వరకు కూడా ఈ నారుకు సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిరప, టమాటా, వంగ, బంతి ఈ రకాలన్నీ ఉంటాయి. జనరల్గాను మిరప అంటే పచ్చిమిరపకాయనే అనుకుంటారు, కానీ అందులో 7-8 రకాలు ఉంటాయి. అలాగే వంగ అందులో ఒక 6 రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది పరుగు దొమ్మేరు వంగ అంటారు. ఆ పక్కన ఉన్నది తెలుపు సార, ఆ పక్కన ఉన్నది తెలుగు వంకాయ. ఇవి కాకుండా మిరప రోజు 20-30 మంది పనిచేస్తుంటారు. మీకు ఏం కావాలో చెప్పండి. ఇది ఎన్ని రోజులకి అండి ఇది? ఇంత 45 డేస్. 45 డేస్కా? 45 డేస్కి మీరు ట్రాన్స్పోర్ట్కి రెడీ చేస్తారు. ఆ పక్కన అవి వేశారు, అవి శాంప్లింగ్స్ అవి ఏంటండి? అవి గ్రీన్ నెట్లను ట్రైన్లో పెట్టి ఇది చేసేది. కొంతమంది రైతులు ఏంటంటే వాళ్ళ భూసారాన్ని పెట్టి నేల మీద ఉన్నాయి కొంతమంది లైక్ చేస్తారు, ట్రైన్లో ఉన్నాయి కొంతమంది లైక్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న నర్సరీ వచ్చేసి మారంపూడి జంక్షన్ నుంచి స్టార్టింగ్లో రైట్ సైడ్కి ఉంటుందండి. స్టార్టింగ్లోనే ఒక్క 1/2 కిలోమీటర్ కూడా కాదు, స్టార్టింగ్లోనే మనకి బయట మిరప నారు అనేసి బోర్డు కూడా చాలా పెద్దగా రాసిపెట్టి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవి స్టార్టింగ్ ఇలాగా బెడ్స్ అనేవి వేసుకుంటారంట. ఇలాంటివి మట్టితోటి కాస్తంత ఎత్తుగా బెడ్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా తడుపుకొని ఈ యొక్క విత్తనాలు అనేవి వేసుకుంటూ ఉన్నారు. ఈ ఏ విత్తనాలు అయితే వాళ్ళు, అంటే వీటి యొక్క వెరైటీ వంగలో వచ్చేసి ఒక 5 వెరైటీస్ వరకు వాళ్ళు వేస్తున్నారు. అలాగే మిర్చి వచ్చేసి 10 వెరైటీస్ వరకు ఇందులో నారు అనేది వాళ్ళు వేస్తున్నారు. ఏ వెరైటీ అయితే వేస్తున్నారో దాని యొక్క చివర ఇలాగ ఒక స్టిక్కి వాళ్ళు వేసిన వెరైటీ యొక్క ఫోటో అనేది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి పెడుతున్నారండి. మనకు వెళ్ళినప్పుడు ఆ ఒక ఫోటో చూసుకుని కూడా మనకి ఆ వెరైటీ కావాలి అని అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇంకా ఈ వాటరింగ్ అనేది వాళ్ళు డైలీ 2 టైమ్స్ ఇస్తారంటండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా వాళ్ళు స్టిక్కి వాళ్ళు ఏదైతే వేసుకున్నారో ఆ ఒక వెరైటీ అనేది డిస్ప్లే కూడా చేస్తున్నారు. మీకు ఒకవేళ అదే వెరైటీ కావాలంటే కనుక డిస్ప్లేలో చూసుకుని మీరు తీసుకోవచ్చు. ఈ మిర్చి వచ్చేసి మనం పచ్చిమిర్చిగాను అలాగే పండు మిర్చిగాను అలాగే ఎండి మిర్చిగాను 3 టైప్స్గా కూడా మనం ఈ మిర్చి అనేది మనం యూస్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అలాగే టమాటో కూడా వాళ్ళ దగ్గర దేశీ వెరైటీస్ అనేవి ఉన్నాయంటండి. అంటే మన దగ్గర, అంటే మనం తినే వెరైటీస్, టమాటోస్లో చాలా చాలా రకాలు మనం ఈ మధ్యన చూస్తున్నాం కదా, అలా కాకుండా నాటు వెరైటీస్ అనేవి వీళ్ళ దగ్గర ఎక్కువ దొరుకుతున్నాయంట. ఇంకా అలాగే మిర్చి ఏంటి, ఇవి కూడా మనకి ఇక్కడ మన ప్రాంతంలో ఏదైతే మనం ఎక్కువగా వాడుతూ ఉంటామో ఆ నాటు రకాలు మనకి ఇక్కడ బాగా దొరుకుతున్నాయండి. నారు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది.
నేనైతే మార్నింగ్ తీసుకొచ్చి ఈవినింగ్కి వేయడానికి ట్రై చేశాను ఆల్మోస్ట్. ఇవి చూస్తున్నారు కదా, ఈ వంగ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా మనం చూసే వెరైటీ. సో కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏదైతే మనకి ఎక్కువ యూస్ చేస్తారో అవి మాత్రమే వీళ్ళు వేస్తున్నారు. బంతి కూడా ముద్ద బంతి ఎక్కువ కనిపించేయండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ అలాగే ఎల్లో. ఇంకా కనకాంబరం 4 కూడా ఉన్నాయి. కనకాంబరం వచ్చేసి అది కూడా రెగ్యులర్ వెరైటీ అండి, అంటే ఎల్లోయిష్ కలర్స్ అలాంటివి కాదు, నార్మల్ కనకాంబరం ఒకటే ఉన్నది ఇంటి దగ్గర. చూస్తున్నారు కదా, ఇందులో కొన్ని కొన్ని వెరైటీస్ ఇలాగా కాస్తంత పెద్ద మొక్కలు అవడంతో వాటిని మీకు చూపించడం జరిగింది. ఇంకా వీళ్ళు నారు అనేది బెడ్స్ మీదనే కాకుండా ట్రేస్లో కూడా పెంచుతున్నారండి. మీరు ఒకవేళ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ట్రేస్లో ఉన్న నారు అనేది మీరు కొనుక్కొని తీసుకున్నట్లయితే పాడవకుండా ఉంటుందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు నార్మల్ కింద వేసే నారులు తీసుకున్నా, మనం దూరం నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి ట్రేస్లో ఉన్న నారు తీసుకున్నట్లయితే సరిపోతుంది. నాకు ఇక్కడ కాస్త మా ఇంటికి పక్కన కొంచెం ప్లేస్ ఉండడం వలన నేను దాన్ని క్లీన్ చేయించి ఇలాగా నేను ఓన్లీ మిరప అండ్ వంగ మాత్రమే తీసుకున్నానండి. ఆల్రెడీ నేను వంగ అనేది ఇంట్లో కొన్ని వెరైటీస్ నారు అనేది తీసుకోవటం వేసుకున్నాను. సో దాని గురించి నేను ఎక్కువ వంగ అనేది తీసుకోలేదు. నేను తీసుకున్న 2 వెరైటీస్ వచ్చేసి గుత్తి వంకాయ ఇంకా అలాగే వైట్ వంగ అని చెప్పి తీసుకున్నాను. ఇంకా మిర్చి వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా, పండు మిర్చికి అన్నిటికీ యూజ్ అయ్యి ఆ వెరైటీ నేను తీసుకున్నాను. మిర్చి అనేది అంటే రెగ్యులర్గా కర్రీస్లోకి అన్నిటిలోకి యూజ్ అవుతుంది కాబట్టి. మనకి వీటి యొక్క ప్రైజెస్ వచ్చేసి వంగ అనేది 1 రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే మిర్చి వచ్చేసి 3 రూపీస్ అండి. ఇంకా బంతి కూడా మనకి 1 రూపీ నుంచి 3 రూపీస్ వరకు ఉన్నాయి. టమాటోస్ కూడా వాళ్ళ దగ్గర బాగానే ఉన్నాయండి, అంటే ఇంకిప్పుడు చాలా చిన్న స్టేజ్లో ఉన్నాయి కాబట్టి నేను టమాటోస్ అనేవి కొంచెం దూరంగా ఉండడం వల్ల నేను వాటిని చూపించలేకపోయాను మీకు. సో అవి కూడా మనకి 1 రూపీ నుంచి 3 రూపీస్ వరకు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 1-3 రూపీస్ వరకే ఉన్నాయి అన్ని నార్లు కూడా, హెల్దీగా కూడా ఉన్నాయి. నేను ఇది మార్నింగ్ తీసుకొచ్చి ఈవినింగ్ నాటేశాను. సో ఇందులో నేను కాస్తంత వర్మి కంపోస్ట్లో లాస్ట్ టైం వీడియోలో చూపించినట్టు ట్రైకోడర్మా విరిడి అలాగే సుడోమోనస్ వ్యామ్ ఇంకా కాస్తంత నాకు బూడిద ఉండడం వల్ల ఆ బూడిద కూడా దీంట్లో మిక్స్ చేసి ప్రతి ఒక్క మొక్క నాటేటప్పుడు ఒక గుప్పెడు అంతేనండి, ఈ మిక్సింగ్ అనేది ఒక గుప్పెడు తీసుకుని మొక్క అనేది నాటడం జరిగింది. ఎందుకనంటే నేను కింద ఎలాంటి పాటింగ్ మిక్స్ అనేది యూస్ చేయలేదు, ఇంకా అలాగే వర్మి కంపోస్ట్ ఇలాంటి ఏమి యూస్ చేయలేదు. ఎందుకంటే కొత్త మట్టి, దాంట్లో ఆల్రెడీ మంచి పోషకాలు అనేవి ఉండే ఉంటాయి కాబట్టి నేను దాన్ని ఇంకేం డిస్టర్బ్ చేయలేదు. దీంట్లో కాస్తంత చిన్న చిన్న రాళ్ళు అలాంటి ఉన్నాయండి, వర్షం వచ్చినప్పుడు అవన్నీ పైకి లేసిపోతూ ఉంటాయి కాబట్టి మొక్కకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో నేను దాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంకంతేనండి, జస్ట్ కాస్తంత మిక్స్ అనేది వేసేసి ఇంకా మొక్క పెట్టేశాను. ఇంక ఈ మొక్క పెట్టేటప్పుడు మిర్చి ప్లాంట్ నేనైతే 2-2 మొక్కలు పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఒకదానికి ఒకటి సపోర్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ నేను మిర్చి అనేది 2-2 ప్లాంట్స్ అనేవి పెడుతూ ఉంటాను. అదే మీరు పాట్స్లో పెట్టుకునేటట్టయితే సింగిల్ ప్లాంట్ పెట్టినా కూడా పర్వాలేదు. ఇంకా వంగ కూడా వీక్గా ఉండి ఏదైనా కింద అయితే మాత్రం నేను 2-2 ప్లాంట్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. పాట్లో వేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీ పాటింగ్ మిక్స్ అనేది పెట్టుకోండి. ఎందుకనంటే మనం ఇయర్ అంటే 2 ఇయర్స్ వరకు కూడా 2-3 ఇయర్స్ వరకు కూడా మనకి ఈ వంగ మిర్చి అనేవి మనకి కాయలు ఇస్తూనే ఉంటాయి కాబట్టి మనం వేసేటప్పుడు పాటింగ్ మిక్స్ అనేది బలంగా మనం ఇచ్చినట్లయితే అది 2-3 ఇయర్స్ వరకు కూడా దాన్ని కదపాల్సిన లేదు. కాబట్టి మనం కింద వాటికి పాటింగ్ మిక్స్ ఇవ్వకపోయినా మనం కంపల్సరీ పాట్స్లో పెంచుకునేవి అంటే చిన్న చిన్న బకెట్స్లో కూడా మనం పెంచుతున్నాం కదా, సో వాటికి మాత్రం మనం కంపల్సరీగా మనం పాటింగ్ మిక్స్ అనేది ఇవ్వాలి. చూస్తున్నా కదా, ఇది నెక్స్ట్ డే వీడియో అండి. నేను వేసిన నైటే కాస్తంత వర్షం పడడం వలన మొక్కలన్నీ కూడా స్టాండర్డ్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఓకేనండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.